పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం బీమా పరిహారం చెల్లించిందని ఎమ్మెల్యే బొల్ల భ్రమానాయుడు తెలిపారు. పనిగట్టుకుని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. పార్టీలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చిందన్నారు. పథకాలు నేరుగా ఇంటికి చేరుతుండడంతో ప్రజలు హర్షిస్తున్నారని ఆయన అన్నారు. ఈ క్రాప్ట్ చేయించుకున్నటువంటి ప్రతి రైతుకు బీమా పరిహారం చెల్లింపు జరిగిందన్నారు. ఎమ్మెల్యే బొల్ల భ్రమానాయుడు రియల్ ఎస్టేట్ చేస్తూ దోచుకుంటున్నాడని ప్రతిపక్ష నాయకుడు జీవీ ఆంజనేయులు చేసిన విమర్శను ఆయన ఖండించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వ కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడం ప్రభుత్వం తరఫు నుంచి అందరికీ కూడా అన్ని విధాల ఆదుకునే ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. మా ప్రభుత్వం తరఫు నుంచి ఇప్పుడు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించామని మేము గట్టిగా చెప్పగలుగుతున్నాము. గడప గడపకు తిరుగుతున్న పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా మాకు పార్టీ పరంగా మమ్మల్ని మాకు ఇవ్వలేదు, అమ్మఒడి కానీ లేకపోతే రైతు భరోసా కానీ లేకపోతే ఈబీసీ నేస్తం కానీ లేకపోతే